గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో రోలు యొక్క ప్రాధాన్యత అది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం దాని గురించి ఒక లైవ్ కే స్టడీ గురించి మనం మాట్లాడుకుందాం రీసెంట్గా మనం విజిట్ చేసినటువంటి హౌస్ గురించి ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్ మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు ఇంకొక విషయం మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ కొత్తగా వీక్షిస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఇక్కడ ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్ అనమాట ఈ హౌస్లో ఇక్కడ బాగా పెద్దగా ఒక రోల్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఇది ఇటువంటి రోళ్లు చూడటం అనేది చాలా అరుదు మనం కానీ పల్లెటూర్లలో మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంటాయి ఇంత ఇంత పెద్ద రోళ్లు ఉంటుంటాయి అయితే ఉత్తరం ఫేసింగ్ హౌస్కి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఈ రోల్ని తీసుకోవడం జరిగింది ఫిజికల్గా కూడా మొత్తం కన్స్ట్రక్ట్ చేసేయడం జరిగింది ఇంకా అది కదిలే విధంగా కాకుండా కంప్లీట్గా సెట్ చేసేయడం జరిగింది దీని నుంచి ఏంటంటే ఎక్కువగా హెల్త్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా నోటీస్ చేస్తుంటాం అయితే ఇంత ఇంత పెద్ద యాక్చువల్ యాక్చువల్గా అయితే మనకి ఈ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం వచ్చేసి మనకి కొద్దిగా పెద్ద పెద్ద లోగిళ్ళు ఉండేవి కాబట్టి ఇంట్లో ఆరు బయట పంచలో కానివ్వండి పెరట్లో కానివ్వండి లేకపోతే ఇటువంటి ఎక్కువగా కూడా బజార్లో అంటే ఒక బజార్లో ఒక పదేళ్ళకి ఇరవై ఏళ్ళకి కలిపి వరుసన ఒక రెండు మూడు ఉండడం జరిగాయి పల్లెటూరులో పల్లెటూరు వాతావరణంలో కాబట్టి ఏంటంటే మనకి ఎక్కువగా కూడా ఈ రోడ్లు ఇంత ఇంత పెద్ద రోడ్లు అనేవి మనకి ఇంట్లో ఉండడం మంచిది కాదు అది ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనకి డిస్టర్బెన్సే ఉంటుంది అది అనే కాదు వాయువు అనే కాదు ఆగ్నేయమనే కాదు నైరుతి అనే కాదు ఎక్కడున్నా సరే ఫిజికల్గా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అంతంత పెద్ద రోడ్లు అనేవి ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్ళకి ఇబ్బందిగా ఉంటుంటే ఉంటుంటాయి కాబట్టి అది ఒక కారణం అందులోనూ ఉండేటువంటి ప్లేస్ ఆ రోల్ మనం ఎక్కడైతే పెడుతున్నామో అది ఉండేటువంటి ప్లేస్ రీత్యా కూడా మనకి రిజల్ట్స్ అనేవి ఉంటుంటాయి కాబట్టి రోడ్లు అనేవి ఇంటి ఆవరణలో ఉంచుకోవాలి అంటే ఒకటి మనకి ఇంట్లో వంట వంటగదిలో మాత్రమే ఉండాలి లేదా అంటే మనకి పెరడ్లో ఉండవచ్చు లేదా మనకి ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పశ్చిమగా పశ్చిమ భాగాల్లో కానీ లేదా దక్షిణ భాగాల్లో కానీ ఉండవచ్చు యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా ఏవైనా సరే ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో ఉండాలి కానీ ఇంత పెద్ద రోడ్లు వచ్చేసి మళ్ళీ ఆగ్నేయ భాగంలో ఉన్నా కూడా దోషం కిందకే వస్తుంది చిన్న చిన్న రోడ్లు ఉంటాయి కాబట్టి జనరల్గా ఇంట్లో మనం వాడుకునే చిన్న రోళ్ళు ఉంటుంటాయి కాబట్టి అవైతే మనకి ఇబ్బంది లేదు ఆగ్నేయంలో ఉండవచ్చు ఇప్పుడు జనరేషన్కి తెలిసి ఉండకపోవచ్చు మనకి ఇసురు రాళ్ళు అని చెప్పేసి కూడా ఉండేవి అటువంటివి కూడా మనకి ఆగ్నేయ భాగంలో ఉండవచ్చు మిక్సీలు గ్రైండర్లు తర్వాత మనకి రోళ్ళు ఇసురు రాళ్ళు ఇటువంటి అన్ని వస్తువులు కూడా మనకి ఇంటి యొక్క ఆగ్నేయ భాగంలో ఉండడం వల్ల వాటి నుంచి మంచి ఫలితాలు పొందుతాము వాటికి ఉండేటువంటి ప్లేస్ కూడా అక్కడే మనకి అక్కడి నుంచి చేంజ్ చేయడానికి లేదు బరువు ఎక్కువ కదా అని చెప్పేసి ఇటువంటి వాటిని మనం నైరుతిలో పెట్టడానికి కూడా లేదు వాటికంటూ ఉన్నటువంటి ప్లేస్ ఏంటంటే ఖచ్చితంగా ఇంటి యొక్క వంటశాలలో మాత్రమే ఆగ్నేయ భాగంలో మాత్రమే ఉండాలి ఇవన్నీ కూడా అందులోనూ కొంత తూర్పు ఆగ్నేయం అయితే ఇంకొద్దిగా మంచి రిజల్ట్స్ ఉంటుంటాయి వాటి వల్ల బరువు బాగా ఎక్కువ కాకుండా వాటి ఫంక్షనింగ్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాటి ఫంక్షనింగ్ మనకి తూర్పు ఆగ్నేయము లేదా ఆగ్నేయం ఈ భాగాల్లో రావడం వల్ల ఏంటంటే వాటి ఫంక్షనింగ్ వల్ల కూడా మనకి మంచి జరగడం అనేది జరుగుతుంది ఇకపోతే ఇంత ఇంత పెద్ద రోడ్లు వచ్చేసి మనకి ఇంటి యొక్క తూర్పు భాగంలో కానీ లేదా ఎక్కడున్నా సరే అన్ని రకాలుగా కూడా మనకి ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి కాబట్టి కాబట్టి ఇంత పెద్ద రోడ్లని అవాయిడ్ చేయండి సిటీ కల్చర్లో అయితే ఇటువంటివి ఉండవు పల్లెటూరు వాతావరణాల్లో ఉంటుంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు బజార్లలో పెట్టుకోవడం కావచ్చు స్థలం ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే స్థలం ఎక్కువగా కనుక ఉంటే దాని ప్రకారం మనం మంచి ప్లేస్లో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్